మేము తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాం తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు అభిమానులుగా ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారు ప్రజలు కోరుకున్న విధంగా అందరం కూడా సపోర్ట్ చేశాం కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్పు తన స్వార్థం కోసం ఆ పార్టీని నాశనం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టి అందరూ కూడా దాంట్లో నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి మీ అందరూ కూడా గమనించారు ఈరోజు కొడాలి నాని గారు మాట్లాడిన మాటల్లో ఏం తప్పు ఉందండి అడ్రస్ లేని అదవ లోకేషు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే చూస్తూ చూ చూస్తూ ఊరుకుంటామా కొడాలి నాని గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఆడవాళ్ళని వాళ్ళ ఇళ్ళ మీదకి పంపించి చంపేస్తాం పొడిచేస్తామా కొడాలి నానన్న గడ్డంలోన్న తెల్లంట్రు కూడా పీకలేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు కొడాలి నానైనా నేనైనా మా పార్టీలో ఉన్న కార్యకర్త అయినా మా నాయకుడికి అండగా నిలబడతాం ఎందుకంటే ప్రజల్ని సొంత కుటుంబంలాగా ప్రేమించి వాళ్ళకి మంచి చేయాలని ఆహర్నిశలు కష్టపడే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకొకసారి కొడాలి నాన్నో లేదా ఇంకో ఎమ్మెల్యే ఇంటికి పోయో భయపెడతాము అంటే ఎవరు కూడా సహించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం